జాతీయ విత్తన సదస్సు ఫలప్రదంగా ముగిసింది. వ్యవసాయాన్ని లాభసాటిగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం, విత్తన శాస్త్రవేత్తలు, విత్తన కంపెనీలు సమగ్రంగా చర్చించాయి. యావత్ గ్రామీణ తెలంగాణను అంకాపూర్ తరహాలో ఆదర్శ విత్తన గ్రామంగా తీర్చిదిద్దడమే తెరాస లక్ష్యమని అమాత్యులు పేర్కొన్నారు. ఈ సదస్సులో క్రోడీకరించిన అంశాల సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామని కేంద్ర రాష్ట్ర మంత్రులు స్పష్టం చేశారు. రైతులు, రైతు సంఘాలు మాత్రం విత్తన సంస్థల పర్యవేక్షణలో లక్ష్యం నెరవేరడం కళ్ళని పెదవి విరుస్తున్నారు. హైదరాబాద్లోని హెచ్ఎస్సిసి వేదికగా నిర్వహించిన 3 రోజుల జాతీయ విత్తన సదస్సు విజయవంతంగా ముగిసింది. చివరి రోజు రైతులు ఈ సదస్సులో పాల్గొన్నారు. తెలంగాణను విత్తన కేంద్రంగా మలిచేందుకు అవసరమైన ప్రణాళికలు, వ్యాపార అవకాశాలు, సవాళ్లపై విస్తృతంగా చర్చించారు. సాగు సంక్షోభం, రైతు ఆత్మహత్యలు దేశానికి శుభం కాదన్న కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ రైతు సంరక్షణార్థం సమగ్ర వ్యవసాయ బీమా పథకాన్ని తీసుకొస్తామన్నారు. సమగ్ర విత్తన చట్టాన్ని తెచ్చే యోచనలో కేంద్రముందన్నారు. కూడా వారు చెప్పినారు ఏంటంటే, ఒక సెపరేట్ పాలసీ ఫర్ సీడ్ గ్రోయింగ్ ఫార్మర్స్, లేక పెద్ద పెద్ద కంపెనీలు ఏవైతే ఈ రోజున పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసి రైతులకు ఇస్తున్నాయో అవి ఒక్కొక్కసారి చాలా ప్రమాదకరమైన పరిస్థితి వస్తున్నాయి. విత్తనాలు చెడిపోయి రైతులు ఆత్మహత్య చేసుకుంటారంటే అది చాలా తీవ్రమైన పరిణామం ఉంటుంది. రైతు నీళ్లు కరెంట్ ఇచ్చినట్టయితే రైతు చాలా సంతోషంగా ఉంటాడని హృదయపూర్వకంగానే భావిస్తా ఉన్నారు. అండ్ థర్డ్ వన్ ఈజ్ సీడ్. ప్రధానమైనటువంటి అంశం, మీరందరూ కూడా ఈ పంటల బీమా పథకాన్ని ఫ్యామిలీ యాజ్ యూనిట్గా, రైతు యాజ్ యూనిట్గా తీసుకోవాలనే విషయాన్ని మీ అందరి మనసులో ఉన్నట్టుగా నాకు శ్రీనివాసరెడ్డి గారు కూడా చెప్పారు. ఇక్కడ అసెంబ్లీ కూడా పాస్ చేసింది. నేను తప్పకుండా ఈ విషయాన్ని కేబినెట్ ముందు తీసుకొచ్చి దీన్ని పరిశీలించమని మీ అందరి తరఫున తప్పకుండా కోరుతానని నేను మీకు హృదయపూర్వకంగా మనవి చేస్తా ఉన్నాను. విత్తన కంపెనీల ఇష్టారాజ్యానికి తావు లేకుండా రైతు ప్రయోజనమే లక్ష్యంగా విధానాలను రూపొందిస్తామని వ్యవసాయ మంత్రి స్పష్టం చేశారు. ఎక్కడైతే సీడ్ ఉత్పత్తి చేయడానికి అనుకూలమైనటువంటి రాష్ట్రాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ రాష్ట్రాలకే ప్రతినిధులు వచ్చారు. విత్తన ఉత్పత్తి సంస్థలకు అనుకూలం కాదు, ఇక్కడ కేవలం రైతు ప్రయోజనాలు కాపాడడానికి కోసమే ఈ యొక్క సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది చెప్పేసి కూడా తెలియపరుస్తాను. రైతులకు సూచనలు అంటే ఇప్పుడు బైబ్యాక్ అగ్రిమెంట్ గానీ, సబ్సిడీలు గానీ, గోడౌన్స్ గానీ, సీడ్ విలేజ్ ప్రోగ్రామ్ గానీ, 9 జిల్లాలకెళ్లి దాదాపు 100 మంది రైతులు వచ్చారు. అందులో 20 మంది రైతులతో మాట్లాడడానికి అవకాశం కలిగించాం. వీళ్ళు కూడా చాలా మంచి సూచనలు ఇచ్చారు. తగు నిర్ణయం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారంగా, సూచన ప్రకారంగా వాటి దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే వాటికి అనుకూలంగా నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి కూడా ప్రకటిస్తా ఉన్నాం. వ్యవసాయ విజ్ఞానాన్ని పెంచే ఇలాంటి సదస్సులను ఏటా నిర్వహించాలని కొందరు రైతులు కోరుతున్నారు. విత్తన సోయా ధరను 4,000 ను 5,000 రూపాయలకు పెంచడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. అన్ని రకాల పైరులు, పంటలు, విత్తనాలు పండించినట్లు అందరు రైతులు ఇక్కడికి వచ్చేసి పండించడంలో మెలకువలు కానీ, సాధక బాధకాలు కానీ, శాస్త్రజ్ఞులు, ప్రభుత్వం వారు ఏమేమి ఏర్పాటు చేస్తున్నారో అవన్నీ తెలుసుకోవటం, మంచి ఫలితాలు పొందడానికి చాలా ఉపయోగపడుతుంది. ప్రతి సంవత్సరం ఇట్లా పెట్టి ఇంకా కొంతమంది రైతులు ఇన్వాల్వ్ చేసినట్టయితే ఇంకా బాగుంటుంది. 10 ఎకరాలు వేసిన రైతు ఈరోజు వర్షాభావ పరిస్థితులు కూడా 50,000 అదనపు ఆదాయాన్ని సమకూర్చగలుగుతున్నాడు. కేవలం విత్తన సరఫరా, విత్తన పండించడం వల్లనే నేను గంట పదంగా ఇది చెప్తున్నాను. ఇది సదస్సులో చాలా విషయాలు కొత్తగా నేర్చుకుందాం. మనం అంతర్పంట కింద వేరే సాగు చేసి అధిక లాభాలు తీసుకోవచ్చు. ఇక్కడ కొత్తగా కొత్త పద్ధతుల్లో వీళ్ళు తొగళ్ళు సాగు చేసిన విధానము, తర్వాత పెసళ్ళు, ఇట్లా అపరాల మీద అధిక ఆదాయం ఎట్లా వస్తుందో నేను కొంత నేర్చుకున్నాను. 4,000 రూపాయలకు బాండ్ అయ్యి చీడపీడలతోని వర్షాలు సరిగా గురవక దిగుబడి తగ్గిందని చెప్పి మళ్ళీ 5,000 రూపాయలకు మంత్రి గారి సిఫారసుల మేరకు ఆకా వాళ్ళు కొంటున్నారు కాబట్టి కొంత ఆనందమే. విత్తన నాణ్యత, కొత్త వంగడాలు, సాంకేతిక సహకారం అందించే విషయంలో మధ్యవర్తుల ప్రమేయం అవసరమని రైతులు స్పష్టం చేశారు. విత్తన శుద్ధి కోసం యాంత్రీకరణను ప్రోత్సహించాలంటున్న కర్షకులు గోదాముల సంఖ్యను పెంచాలని కోరుతున్నారు. ఏదైతే ఈ బీడర్ సీడు కానీ ఫౌండేషన్ సబ్సిడీ ఇవ్వడం వల్ల మా రైతులకు రేపు భవిష్యత్తులో కొంత రైతులు పెరగడానికి ఒక మంచి అవకాశం ఏర్పడ్డది. ఆ ఇచ్చిన విత్తనం ప్రభుత్వమే నేరుగా మళ్ళీ ఖరీదు చేసి మళ్ళీ నేరుగా ప్రభుత్వం రైతులకే చెందాలి, అది మళ్ళీ సబ్సిడీ మీద. ఇప్పుడు రైతు, ప్రభుత్వం మధ్యన ఈ కంపెనీస్ ఎవరు సార్? విత్తనం మనకు హార్వెస్టింగ్ చేయడానికి కానీ, విత్తనం శుద్ధి చేయడానికి కానీ, పల్లికాయ అనంతపూర్ డిస్టిక్లో మనం పల్లి చేను పీకగానే చెత్త అందులో వేసేస్తే చెత్త ఒకరోకి వెళ్ళిపోతున్నది, కాయ ఒకరోకి వస్తున్నది. అది మన వరంగల్ జిల్లాలో మనకు అట్లాంటి అవకాశం లేకుండా పోయింది. మన వరంగల్ జిల్లాలో కూడా ఈ పల్లికాయ మిషన్లు కూడా అందుబాటులో ఉంచితే మనకు రైతులకు కూడా చాలా లాభదాయకంగా ఉంటుందని నేను కోరుకుంటున్నాను. రైతాంగం ప్రయోజనాలకు దూరంగా ఆయా సంస్థల ప్రచారమే అంతిమ లక్ష్యంగా ఈ విత్తన సదస్సు సాగిందని మరికొందరు రైతులు ఆరోపిస్తున్నారు.
విత్తనాభివృద్ధి కార్యక్రమాల గురించి రైతులకు చెప్తారు. లోకల్లో జరిగిన మోసాలు, 3 సార్లు 4 సార్లు విత్తనాలు పెట్టే పరిస్థితి, లద్దె పురుగు అయితే అసలు ఎప్పుడు అసలు ఆశించదు అని ఎంతో గొప్పగా చెప్తారు. B2 ఫార్ములా అంటేనే అది అని. నర్మేట మండలంలో కొనుక్కుని అమ్ముకునే అంత లద్దె పురుగు ఉన్నది. మన ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఏదో ఇక్కడ చాలా గొప్ప ఇలాంటి జరుగుతుందని వచ్చాము. కానీ ఇక్కడ చూస్తే కనుక కంపెనీలు వాళ్ళ ప్రోడక్ట్ని మార్కెటింగ్ చేసుకోవడానికి పెట్టిన సదస్సులాగానే ఉన్న తప్ప రైతులకు ఏ విధంగా కూడా ఉపయోగపడేది లేదు. కేవలం మార్కెటింగ్ కోసం ఒక 5-స్టార్ హోటల్లో పెట్టిన మీటింగ్ లాగానే ఉన్నది. సాగు సంక్షోభం, రైతుల ఆత్మహత్యలు నివారించే దిశగా చర్చలు, తీర్మానాలు లేవని రైతు సంఘాల నేతలు విమర్శిస్తున్నారు. రైతాంగం లేకుండా, రైతులు లేకుండా ఈ సదస్సు జరుగుతుంది అనేటువంటిది మీడియా ద్వారా విస్తృతమైనటువంటి ప్రచారం జరిగిన తర్వాత ఈరోజు హడావుడిగా కొద్దిమంది రైతుల్ని పిలిచి రైతుల గురించి మేము ఆలోచన చేస్తున్నాం అనేటువంటి మీటింగ్ పెట్టారు. వాస్తవంగా ఆ బోర్డు మీద పేర్లు కానీ స్పాన్సర్స్ కానీ చూస్తే దేశంలో కానీ రాష్ట్రంలో కానీ బడా విత్తన కంపెనీలు ఏవైతే ఉన్నావో ఆ కంపెనీలు స్పాన్సర్ చేస్తున్నట్టు ఈ మీటింగ్లో కనబడుతుంది. ప్రభుత్వ రంగంలోనే విత్తనాలు ఉత్పత్తి చేసి రైతాంగానికి ఇవ్వగలిగితే, కంపెనీల యొక్క బారి నుండి రైతాంగాన్ని కాపాడగలిగితే కనుక రైతాంగాన్ని, వ్యవసాయాన్ని సంక్షోభం నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. ఆ రకమైనటువంటి ప్రయత్నం జరగాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఆహార భద్రత, నాణ్యమైన విత్తనోత్పత్తి, విత్తన రైతుకు నికర ఆదాయం లక్ష్యాలుగా సాగిన 8వ జాతీయ విత్తన సదస్సు వల్ల జరిగే మేలెవరికో వేచి చూడాలి.